ఇలా అందరినీ బెదిరించేసి ఇలా చేస్తే ఇంకెవరు అవరు. ఎందుకంటే మీకు ఎనీ మూమెంట్, ఎనీ చేంజ్, ఏ మార్పు అయినా సరే యుద్ధం లేకుండా అయితే జరగదు. పాలిటిక్స్ సుఖంగా ఉంటాయని మనకి ఎవరు అనుకోకండి. ఏదో రెండు మాటలు టీవీలో మాట్లాడేస్తే, రెండు మాటలు వాళ్ళు అనేస్తే సరిపోదు. ఇది ప్యూర్లీ ఫిజికల్ బ్యాటిల్. ఇది యశస్విని గారు కూడా పాపం ఆవిడ కూడా ఇది క్వశ్చన్ చేసిన